హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నా యొక్క వీడియోస్ మీరు నోటిఫికేషన్గా పొందండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ముఖ్యంగా మన అందరికీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరం మొబైల్ వాడుతుంటాం కదా ఫ్రెండ్స్. సో మొబైల్లో కొన్ని అవసరం లేని కంటెంట్ మనం డిలీట్ చేస్తుంటాం, లేదా మెమొరీ ఫుల్ అయినప్పుడు కానీ డిలీట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకు అవసరం ఉన్నటువంటి ఫైల్స్ కానీ కొన్ని కంటెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. సో తెలుసో తెలియకో డిలీట్ అయిన తర్వాత మనం వాటిని ఎలా పొందాలి అంటే మనకు చాలా కష్టం ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే అలా పొందడం అంటే మొబైల్లో అవైలబిలిటీ అనేది లేదు. సో మనం అదే సిస్టంలో అనుకోండి, మనం ఈజీగా రీసైక్లింగ్ బిన్లో కానివ్వండి, మన రికవరీ సాఫ్ట్వేర్స్ కానివ్వండి యూజ్ చేసుకుంటే మనం మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. కానీ మొబైల్లో ఎలాంటి అప్లికేషన్ లేకపోవడం వల్ల మనం ఏంటంటే ఏదైనా డిలీట్ చేసినటువంటి ఇమేజెస్ వీడియోస్ కానివ్వండి పొందలేకపోతాం. సో దానికి బదులుగా మనకు ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నట్టయితే ఏదైనా అన్వాంటెడ్గా మనం డిలీట్ చేసినటువంటి కంటెంట్ని ఈజీగా పొందవచ్చు. సో దాని గురించి ఈరోజు మనం చూస్తాను ఫ్రెండ్స్. మీకు ఏంటంటే ముందుగా మనం ప్లేస్టోర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి డంప్ స్టార్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దాన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్దాం ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో మనకి ఇక్కడ డంప్ స్టార్ అనేటువంటి ఇది ఫ్రెండ్స్, డంప్ స్టార్ అనేటువంటి అప్లికేషన్ ఉంటుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుని తర్వాత మనం దీన్ని చూసుకోవచ్చు. సో దీని యొక్క రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది 10 మిలియన్స్ వరకు ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు, రేటింగ్ వచ్చేసి 4.2 ఉంది. సో దీని కామెంట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మనం, ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఫర్ మీ, దట్ ఐడియా ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ యాప్ హ్యాస్ అక్రాస్డ్ మై మైండ్ లేట్లీ. సో ఏంటంటే నేను లేట్గా గుర్తిస్తున్నాను దీన్ని అని చెప్తున్నారు, ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు ఈ అప్లికేషన్ ఉన్నట్టు. సో నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో ఇట్స్ గుడ్ ఐడియా, ఇట్ హ్యాస్ గుడ్ ఫీచర్స్. సో ఇలా చాలా కామెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది బాగుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి మేము మీకు రివ్యూ చేస్తున్నాను. సో ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేస్తే మనకి డంప్ స్టార్ అనేటువంటి అప్లికేషన్ ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఏదైనా ఒక కంటెంట్ని మనం ఎలా చేసుకోవాలి, ఎలా మనం రికవరీ చేసుకోవాలనే దాని గురించి మనం ఇక్కడ చెప్తాడు కాబట్టి ఒకసారి చూద్దాం ఇది. సో ఈ అప్లికేషన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి రికవరీ అయినటువంటి అప్లికేషన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత రీసెంట్గా వీటన్నింటిని నేను ఓపెన్ చేయడం జరిగింది. సో వీటినన్నీ నేను ఒకసారి క్లోజ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మన డంప్ స్టార్ అనేటువంటిది ఎంప్టీగా ఉంది ఫ్రెండ్స్, ఇలా ఇందులో ఎలాంటి కంటెంట్ లేదు. సో మనం ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి. సో ఈ ఫొటోస్ అన్నింటినీ మనం డిలీట్ చేద్దాం. సో వీటిని ఒకసారి డిలీట్ చేసినట్టయితే మనకి అర్థమవుతుంది. సో ఇది డిలీట్ అయిపోయింది. సో అలాగే ఇది కూడా డిలీట్ అయిపోయింది. సో ఇది కూడా డిలీట్ అయిపోయింది. సో ఇది కూడా డిలీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఒక 4 ఫొటోస్ని అయితే నేను డిలీట్ చేయడం జరిగింది. సో వీటిని మనం ఎలా రికవరీ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి దీన్ని కూడా ఒకసారి డిలీట్ చేద్దాం. సో 5 ఫొటోస్ని మనం డిలీట్ చేసాం ఫ్రెండ్స్. సో కాబట్టి వీటిని మనం ఎలా డిలీట్ అయినటువంటి ఫొటోస్ని ఎలా రికవరీ చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం మనం. సో ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఫ్రెండ్, వీటిని మనం ఒకసారి ఎలా పొందాలో చూద్దాం ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనం వెళ్ళి డంప్ స్టార్ అనేటువంటి అప్లికేషన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా దాంట్లో మనం ఎక్కడైనా కెమెరాలో నుండి ఎలా డిలీట్ అయినాయి ఆటోమేటిక్గా కెమెరాలో మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆల్ అంటే మొత్తం వస్తాయి. తర్వాత ఇమేజెస్ అంటే ఇమేజెస్, ఓన్లీ వీడియోస్ అంటే వీడియోస్, ఆడియో ఫైల్స్ అంటే ఆడియో ఫైల్స్, దెన్ డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్, అదర్ ఫైల్స్ అయితే అదర్ ఫైల్స్. సో సపరేట్గా ఉంటుంది. సో మనం ఆల్ ఓపెన్ చేసినట్టయితే మొత్తం వస్తాయి మనకి. అదేవిధంగా మనకి ఏదైనా సపరేట్ కాంటెంట్ వీడియో అంటే మాత్రం వీడియో చూపిస్తుంది. సో మనం ప్రజెంట్ అయితే మనకి కెమెరా కాబట్టి కెమెరా ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పటివరకు రీసెంట్గా ఈ ఫొటోస్ అయితే డిలీట్ చేసాం, ఆ ఫొటోస్ అనేటువంటి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇవి మనం ఇప్పటివరకు డిలీట్ చేసిన ఫొటోస్ ఫ్రెండ్స్. సో ఇలా ఎన్ని డిలీట్ చేసినా మనకు ఆటోమేటిక్గా ఈ డంపుస్టర్లో వచ్చి చేరుతాయి ఫ్రెండ్స్, రీసైక్లింగ్ బిన్ లాగా ఉపయోగపడుతుంది. సో దీని నుండి మనం కంప్లీట్గా డిలీట్ చేసాలంటే డిలీట్ ఆల్ కొట్టేయచ్చు. తర్వాత ఏదైనా ఒక ఏదైనా సెలెక్టెడ్ ఫైల్ని డిలీట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ నుండి సెలెక్టెడ్ ఫైల్ని డిలీట్ చేసుకోవచ్చు. లేదా వీటన్నింటిని మళ్ళీ పొందాలనుకుంటే ఇక్కడ రీస్టోర్ ఆల్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో ఏదైనా మనకు కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం రీస్టోర్ నొక్కినట్టయితే ఆ 2 ఫైల్స్ మాత్రం మన కంటెంట్ ఆటోమేటిక్గా రీస్టోర్డ్ 2 ఐటమ్స్ అని చూపిస్తుంది. సో ఇలా మనకు నచ్చినటువంటి ఫైల్స్ని
మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా డెలీట్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుండి మనం ఎవరికైనా షేర్ కూడా చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను, అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి. సో అందరూ దీన్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.